క్రైస్తవ లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హొసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈరోజున కీర్తనలు 84వ కీర్తన 4వ చరణాన్ని నేను చదువుతున్నాను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. పురుగారా, లోకంలో ధనము కలిగి ఉంటే, బలము కలిగి ఉంటే ధన్యులు అని మనం అనుకుంటాము. మనకంటే ఒక ఉన్నత స్థితిని కలిగి ఉంటే వారు దేని ద్వారా ఆ స్థితి కలిగి ఉన్నారో యోచించము. మెట్టుకు మనం ఏమంటామంటే, వాడు ధన్యులండి అంటుంటాము. కానీ వాటన్నిటికంటే కూడా మిన్నగా ఇక్కడ ఈ వాక్యం మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మందిరమునందు నివసించువారు ధన్యులు అనే మాట. అంటే ఆయన మందిరములో నివసించడము అనంటే, ఆయన మందిరములో నివసించిన వ్యక్తి ఎలా అయితే ఉంటాడో అలాంటి అనుభవాలు మనకు ఉండాలి. అందరూ మందిరంలోనికి వచ్చేసి మందిరంలోనే మేము ఉండిపోతామంటే కుదరదు కదా. మనం మందిరానికి వచ్చినప్పుడు ఏ రీతిగానైతే ఉంటామో, మందిరంలో ఎలాంటి జాగ్రత్తలు వహిస్తామో, మందిరంలో ఉన్నప్పుడు అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఎలాగైతే బ్రతుకుతామో, అలాంటి భయము కలిగిన బ్రతుకు, అలాంటి జాగ్రత్త కలిగిన బ్రతుకుని మనం కలిగి ఉన్నప్పుడు మనం ధన్యులము అనే విషయాన్ని ఈ వాక్యం మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో మనకు ఏం కలుగుతుంది? ధన్యత కలగడానికి. ఎందుకు ఆయన మందిరంలో నివసించు జనులు ధన్యులు అంటున్నారు అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం కొన్ని విషయాలను చదువుకుంటూ వస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు మరి ఆధ్యాత్మికమైన జీవితానికి ఎంతో ఉపయోగకరంగాను మేలుకొలుపు కలుగునట్లుగా మనకు కనిపిస్తాయి. ప్రప్రథమముగా 36వ కీర్తన 8వ చరణాన్ని మనం చదివినప్పుడు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుదురు. చూసారండి, ఇక్కడ దేవుని మందిరము అని అంటే ఆ మందిరంలో ఏముంటుంది? మీరు లోకంలో కొన్ని కార్యకలాపాలు చూస్తుంటారండి, కొన్ని చోట్లకు మనం వెళితే మరి దేవుని మందిరము ఎలా ఉంటుంది అని అంటే ఆ ప్రాంతానికి ఒక కిరీటంలాగా ఉంటుందండి, ఆ ప్రాంతానికి ఒక దీపస్తంభంలాగా ఉంటుంది. ఆ ప్రాంతపు ప్రజలు ఆశీర్వదించబడుతూ ఆ దేవుని మందిరములో చేరి ఆరాధించుతున్నప్పుడు వాళ్ళు దేవుని ప్రసన్నతను, ఆయన మహిమను చూస్తూ ఆ మందిరమే కానీ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు అంత సస్యశ్యామలంగా ఆశీర్వాదకరంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ వ్రాయబడిన మాట, ఆయన మందిరములోనట సమృద్ధి ఉందంటండి. ఇక్కడ ఒక్క మాట నేను మీతో చెప్పదలుచుకున్నాను, అదేంటంటే సమృద్ధి అంటే ఏంటి? సమృద్ధి అనే పదానికి నిర్వచనం ఏంటంటే, ఇక అక్కడ లేనిది అంటూ లేదండి. మనకు కావలసిన సమస్తం, ఆరోగ్యమేనైనా, సంతోషమేనైనా, ఆదరణయేనైనా, ఇక మనకు ఏది కావాలనో అవన్నీ అక్కడ నివసించే చోటు దేవుని మందిరం. సమృద్ధి అంటే ఏదో చేతి నిండా ఇంటి నిండా డబ్బుంటేనే సమృద్ధి కాదు. ఇప్పుడు చేతి నిండా ఇంటి నిండా డబ్బుండి ఒంటి నిండా జబ్బు ఉందనుకో, ప్రయోజనం ఏంటి? ఇంటి నిండా జనం ఉన్నారు, ఆదరణ లేదనుకో, ప్రయోజనం ఏంటి? అది కాదు. మనకు ఏది కావాలనో అవన్నీ అక్కడ మనకు దొరుకుతాయి, అది సమృద్ధి గల చోటు. గనుక ఆ దేవుని మందిరములో నివసించువారు ధన్యులు, ఆ సమృద్ధిని పాలుందువారు ధన్యులు, ఆ సమృద్ధిని కలిగిన వారు ధన్యులు అని వాక్యం చెప్తుందండి. మరి సమృద్ధిని ఇచ్చే దేవుని మందిరాన్ని మనం పోగొట్టుకొని, దేవుని మందిరానికి మనం దూరమై దేవుని ఆలయానికి ఇవ్వవలసిన ఆ ఘనతను, దేవుని ఆలయానికి ఇవ్వవలసిన ఆ యొక్క ప్రాముఖ్యతను మనం ఇవ్వకుండా మనం ఎంత పోగొట్టుకుంటున్నాము అనేది మనం గుర్తించాలండి. సమృద్ధి ఎందుకంటే అక్కడ దేవుని యొక్క న్యాయస్థలం అంటే న్యాయపీఠం ఉంటుంది, ఆయన సింహాసనం ఉంటుంది,
ఆయన కనదృష్టి ఉంటుంది, ఆయన వాక్కులు అక్కడ ప్రకటించబడతాయి. లోక సంబంధమైన వారి కార్యకలాపాలు అక్కడ కనిపించవు. దేవుని మందిరం అనేది ఒక పవిత్రమైన స్థలం, పరిశుద్ధమైన స్థలం, ఆయన నివసించే ఒక ఆయన పాదపీఠం అది. అందుచేత అక్కడ సమృద్ధి ఉంటుంది, నీకు కావలసిన సమస్తం అక్కడికి వెళ్ళి ప్రార్థించి మీరు పొందుకోగలుగుతారండి. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ప్రార్థించి ఒట్టి చేతులతో వెళ్ళిన వ్యక్తి ఎవరు కూడా లేరండి. ఆయన సన్నిధికి వచ్చి మరి ఉత్తరము తెరచి ఆ ఉత్తరాన్ని పరచి దేవుని సన్నిధిలో మరి మొరపెట్టుకున్న రాజులు జయాన్ని పొందారండి. ఆయన సన్నిధికి వచ్చి కన్నీళ్లు కార్చి ఆవేదన చెందిన వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు దుఃఖాన్ని మానివేసి సంతోషంతో సాగి వెళ్ళారండి. ఇలాంటి చరిత్రలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. సహాయం కావాలనుకున్న వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు, సంతానం కావాలనుకున్న వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు, బలము కావలసిన వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు, మరి ఆదరణ కావాలనుకున్న వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు, వంగిపోయి నడుము వంగిపోయి లేవలేక స్వస్థత కావాలనుకున్న వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు. వీళ్ళందరికీ వాళ్ళందరికీ కావలసిన సమస్తం దేవుని మందిరంలో ఉంది. అందుకే అది సమృద్ధి గల చోటు. గనుక ఆ సమృద్ధి కలిగిన చోట నివసించువారు ధన్యులు అనేది ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇకపోతే 65వ కీర్తన 4వ చరణంలో కూడా మనం చదివితే, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు, నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. చూస్తారండి, ఇక్కడ దేవుని మందిరములోనట మేలు ఉందట. మనం మరొక మాట కూడా చదువుతామండి, భక్తిహీనులతో నివసించుట కంటే దేవుని మందిర ఆవరణంలో నివసించుట మేలు అని వ్రాయబడి ఉంది. మేలు అంటే ఏంటి? ఉద్యోగం రావడం, పిల్లలకు వివాహాలు అవ్వడం, ఇల్లు కట్టుకోవడం, కారు కొనుక్కోవడం, ఇవి మాత్రమే కాదండి. మేలు అంటే అర్థం ఏంటంటే, ఈ లోకములో జీవించే జీవితం కంటే కూడా శ్రేష్టమైనది, శ్రేష్టమైన బ్రతుకు. మీరు ఏ దిశగానైనా ఆలోచించండి. మేలు అంటే అర్థం ఏంటంటే, ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాము, ఆ బ్రతుకు కంటే దేవుని మందిరములో నివసించుట, దేవుని మందిరములో బ్రతుకుట మనకు మేలు. అంటే లోకంలో ఎక్కడ దొరకని బ్రతుకు దేవుని మందిరంలో మనకు దొరుకుతుందండి. మీరు ఒక్కసారి పరిశీలించుకొని చూడండి, దేవుని మందిరములో జీవించుచున్న మనకు, అంటే భక్తిగా పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా నిజాయితీగా జీవించుచున్న మనకు, ఇవి ఏవి లేకుండా వీటిలన్నింటిని కోల్పోయి లోకానుసారంగా బ్రతుకుతున్న వారికి మనకు ఆ వ్యత్యాసం తెలియాలండి. వారితో మనల్ని పోల్చుకొని చూస్తే మనం ఎంత ధన్యులమో అనిపిస్తుంది. ఎందుకంటే 10 రూపాయలు సంపాదించుకున్న ఆ 10 రూపాయలు మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. పిడికిడి మెతుకులు తింటే ఆ తిన్నది వంట పడుతుంది, కష్టపడి వస్తే పడుకుంటే నిద్రపడుతుంది. ఈరోజు నిమ్మళంగా నెమ్మదిగా బ్రతకగలుగుతున్నాం. ఆస్తులు అంతస్తులు భోగభాగ్యాలు మనకు లేకపోయినప్పటికీ కూడా ఈరోజున ప్రశాంతమైన జీవితం మనకుందండి. అందుకే వాక్యం అంటుంది, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తుదకు వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికేంటి ప్రయోజనం అని వాక్యం చెప్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకపు పరిస్థితి, లోకస్తుల పరిస్థితి ఈరోజు అలాగే ఉంది. ఎన్నో కూడగట్టుకొని ఎంతో మూటగట్టుకొని ముందు చూసుకుంటున్నారు. ఆ సంపాదించినది అనుభవించి ఆనందించే సమయం వచ్చేసరికి ఈరోజున ఆయుశేషం తరిగిపోతుంది. ఈరోజు మరి ఆ కట్టుబెట్టింది, తెచ్చిపెట్టింది, మూటగట్టింది, సంపాదించి పెట్టింది ఎవరి తరమో అన్నట్లుగా ఇంకొకరికి ఇచ్చి వెళ్ళిపోవలసి వస్తుంది. కానీ ఆనాటికి రెక్కాడితే డొక్కాడుతుంది అన్నట్లుగా మనం సంపాదించుకుంటున్నప్పటికీ దేవుడు మన సంపాదనని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మలిచి మార్చాడు. ఎంత మేలో కదా, ఎంత మేలో కదా. చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి వాళ్ళు చెప్తుంటారండి, ఏమంటే పాస్టర్ గారండి, మేము ఇంట్లో 4 5 కష్టపడతామండి, శ్రమ పడతామండి, కానీ నెలకు వచ్చేసరికి చాలీ చాలని పరిస్థితులు, అప్పుల జాబితా మిగులుతుంది, కానీ చిల్లర పైసలు కూడా మిగలట్లేదండి. అలాగని మేము ఊరకనే కూర్చునేవాళ్ళం కాదు, రక్తం ఆవిరి చేసి రెక్కల ముక్కలు చేసి మేము కష్టపడతాము, కానీ మిగలట్లేదని చెప్తారు. ఏమవుతుంది?
చేతికొచ్చింది రాక మునిపే వైద్యులు కానీ హాస్పిటల్స్ కానీ రోగాలు కానీ ఇలాగా దొంగ కదా దోచుకుని పోయినట్లుగా మా కష్టార్జితాన్ని మరి దోపుడు సొమ్ముగా మారిపోయిందండి అని కన్నీళ్ళు పెడుతుంటారు. మరి ఈరోజున ఆయన ఆరోగ్యకరమైన రెక్కల నెడలో దాచి కృపాక్షేమాలతో నడిపించి విశేషమైన దీవెను కలిగించి ఆయన సన్నిధిలో మనల్ని మరి పచ్చని ఒలివ చెట్టు వలె మనల్ని పోషిస్తున్నాడు కదా, మరి ఇది మేలు కాదా? ఎంత ఉపకారం అంటారు. గనుక ఆయన మందిరంలో ఏముందంటే మేలు, ఆ మేలుకరమైన బ్రతుకుని మనం బ్రతకగలుగుతాము అనేది ఈ వాక్యం చెప్తున్న సత్యం అండి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే 92వ కీర్తన 13వ వాక్యం మనం గమనించినప్పుడు యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఇది 3వ అనుభవం అండి. పురులరా, సమృద్ధి కలిగిన చోట ఒకటైతే మేలుకరమైన జీవితాన్ని ప్రసాదించే అనుభవం మరొకటైతే ఇక్కడ మనం చదివితే వర్ధిల్లడం అండి. వర్ధిల్లడం అంటే అర్థం ఏంటంటే ఉన్న స్థితిలోనే ఉండిపోవడం కాదు, ఉన్న స్థితిలోనే ఆగిపోవడం కాదు, ప్రతిదినము కూడా ఒక నూతనమైన చిగురు పుడుతూ వర్ధిల్లడం. నిన్నటికి ఈనాటికి ఒక మార్పు, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఒక మార్పు, ఆధ్యాత్మికంగా అంచెలంచెలుగా దీవించబడడం, ఉన్నతమైన స్థానానికి ఎక్కి వెళ్ళడం, ఇవన్నీ మరి ఎంతో ఆశీర్వాదకరమైన అనుభవాలండి. పురులారా చూడండి, ఆ వర్ధిల్లే అనుభవం ఎలా ఉంటుందంటే ప్రతిదినం ఒక క్రొత్తదైన అనుభవం నేర్చుకోవడం అండి. కొంతమంది రక్షింపబడి ఇక అక్కడే ఉంటారండి, కొంతమంది బాప్తిసం పొంది ఇక అక్కడే ఉంటారండి. అలా కాదు, రక్షించబడిన మనం బాప్తిసం పొంది, బాప్తిసం పొందిన మనం పరిశుద్ధాత్మను పొంది, పరిశుద్ధాత్మను పొందిన మనం వరములు ఫలములు కలిగి ప్రత్యేకమైన జీవితం కలిగి క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతకు మనం ఎదగాలి. అది ఎక్కడ కలుగుతుందంటే దేవుని మందిరములో నాటబడిన వానికి అది కనిపిస్తుంది. ఆ అభివృద్ధి, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఎంతవరకు అభివృద్ధి చెందుతున్నాము అని అంటే మనం పరిశీలన చేసుకోవాలి. మనం దేవుని మందిరంలో నాటబడిన వారమై ఉన్నామా, లోకంలో నాటబడిన వారమై ఉన్నామా, లోక సంబంధమైన కార్యక్రమాలలో నాటబడిన వారమై ఉన్నామా, దైవ సంబంధమైన ఉపదేశ సంబంధం మనం నాటబడి ఉన్నామా అని మనం పరిశీలన చేసుకొని ఆ అభివృద్ధిని, ఆ వర్ధిల్లే అనుభవాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. నాకు కొందరు తెలుసండి, వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా పెద్ద అనుభవం కలిగిన వాళ్ళు, వయసు రీత్యా చాలా చిన్నవాళ్ళు. వయసు రీత్యా వాళ్ళు చూస్తే చిన్న వయసే, కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఎంత గొప్ప అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి అని అంటే మనం ఆశ్చర్యపడతామండి, ఆశ్చర్యపడిపోతామండి. కుటుంబాన్ని చక్కగా వాళ్ళు సంతోషపరచడం, సంఘంలో ఒక ఉన్నతమైన స్థానానికి ఎక్కి రావడం, పరిచర్యలు సహకరించడం, దేవుని కొరకు ఏదైనా నేను చేయాలి అనే ఒక ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళడం, ఆధ్యాత్మికంగా కూడా బలపరచబడి ఉన్నతమైన స్థితిని కలిగి ఉండడం, ఇవన్నీ లోకస్తులైన వారికి చూసేవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయండి. మన ప్రార్థన మందిరానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి, వయసు చాలా చిన్నది, కానీ వాళ్ళు అనుభవించే ఆధ్యాత్మికమైన విలువలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుందండి. వాళ్ళు అంతటితో ఆగిపోవడం కాదు, కానీ వాళ్ళలో ఆ నూతనమైన క్రియలు ప్రారంభించబడి ఒక నూతనత్వాన్ని అనుభవిస్తూ నూతన శక్తిని పొందుకుంటూ పక్షిరాజు యవనము వలె నూతనమైన బలము అని వ్రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఎప్పుడో నేను 77లో రక్షించబడ్డాను, 79లో బాప్తిసం పొందాను, 82లో పరిశుద్ధాత్మను పొందాను అని ఎప్పుడో సంఘం చెప్పడం కాదు, గతాన్ని జ్ఞాపకం చేసుకుని గంతులు వేయడం కాదు. ఈరోజున నీ అభివృద్ధి ఎలా ఉంది, ఈరోజు నువ్వు ఎలా వర్ధిల్లగలుగుతున్నావు, నిన్నటికి ఈరోజుకి ఎంత మార్పు నీలో ప్రత్యక్షమైంది అనేది ఒక ప్రశ్నగా మనం ఎదుట నిలబడితే దానికి మనం సమాధానం చెప్పాలండి. నా ప్రియమైన సహోదరులారా, దేవుని మందిరములో, దేవుని మందిర ఆవరణములో మనం నాటబడిన వారమై వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి, మనందరికీ బాగా తెలిసిన వాక్యం 23వ కీర్తన
ఆరవ వాక్యాన్ని మనం గమనించినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షమాలే నా వెంట వచ్చును. ఎందుకని? ఎలా? కృపాక్షేమాలు బ్రతుకు దినములన్నిట ఎలా వెంట వస్తాయి? అది కూడా రెండు అనుభవాలండి, కృప క్షేమము. కొంతమంది వర్ధలుతారు కానీ క్షేమం ఉండదు, గొప్పవాళ్ళు అవుతారు కానీ క్షేమం ఉండదు. మాతో యెరూషలేముకి ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఆయన మంచి వ్యాపారం అండి. ఆ రోజున మేమంతా ఆ యెరూషలేం ప్రాంతాలంతా దైవజనులు ఆత్మీయ తండ్రి యేసన్న గారితో తిరుగుతూ ఆయన గారు మాకు వివరిస్తుంటే గంతులు వేస్తూ తిరుగుతున్నాం. ఎందుకంటే సాక్షాత్తు నా ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగిన ప్రాంతాలు అవి, సాక్షాత్తు ఆయన మోకరించి ప్రార్థన చేసిన స్థలం అది, ఆయన కాడి సమాధి. ఇలా ఆశ్చర్యాన్ని కలిగించే ఆ స్థలాలను చూస్తూ సంతోషించి పరవశించి మేము ఆనందిస్తున్నాము. మాతో కూడా యెరూషలేముకి వచ్చిన ఆయన, మాటి మాటికి ఫోన్లు వస్తున్నాయి, ప్రక్కకి వెళ్ళి మాట్లాడుకొని వస్తున్నాడు. ముఖమంతా వికారంగా పెట్టుకుని చిటపట 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 పెట్టుకుంటున్నాడు ముఖాన్ని. ఆ ముఖంలో సంతోషం లేదు. కర్మేలు పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ యేసన్న గారు ఆయన్ని కొంచెం దండించాడు. ఏమయ్యా బాబు, నీకొక్కడికే ఉన్నాయా సెల్ ఫోన్లు? వీళ్ళందరికీ లేవా? మరి అందరూ చక్కగా చెప్పే విషయాలు వింటుంటే నువ్వు పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటావేంటి? అలాగన్నాడు యేసన్న గారు. ఆ తర్వాత ఆయన మౌనంగా ఉన్నాడనుకోండి, యేసన్న గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన మాతో అంటాడు, ఏం చేయను బాబు, చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని వ్యాపారం చేసుకున్నప్పుడు ప్రశాంతంగానే ఉన్నాను. ఏదో సాయంకాలం కొట్టు మూసేసి ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఒక ముద్ద తిని పడుకొని నిద్రపోయేవాడిని, ప్రశాంతంగా ఉండేది. వ్యాపారాలు వర్ధెళ్ళాయి, గొప్పగా వ్యాపారాలు మారాయి అనే మాటకే కానీ క్షేమం లేదయ్యా. చూసానండి, బడ్డీ కొట్టు చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నప్పుడు బాగుందట, ఇప్పుడు వ్యాపారాలు వర్ధెళ్ళాయే కానీ క్షేమం లేదయ్యా, సుఖం లేదయ్యా అంటాడు. నిజమే, సుఖం లేని సంపాదన, క్షేమం లేని రాబడి. కానీ దైవజనుడు దావీదు అంటాడు, కృపయు క్షేమము ఈ రెండు కలగంపున నా బ్రతుకు దినములన్నిట. ఎందుకంటే నా బ్రతుకు దినములన్నిట నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. ఇది దానికి దీనికి కనెక్షన్. నేను ఆయన మందిరంలో నివాసం చేసేవాడిని గనుక ఆయన మందిరంలో కృపాక్షేమాలున్నాయి. కృపాక్షేమాలు నన్ను వెంటాడుతాయి, వెంబడిస్తాయి. నా ప్రియులారా, ఈరోజు మన జీవితం సార్థకం కావాలి, కృపయు క్షేమము మనల్ని వెంబడించాలి. కృప కలిగి క్షేమకరమైన బ్రతుకును మనం బ్రతకాలంటే మనకు దేవుని మందిరమే శరణ్యం, దేవుని ఆలయమే శరణ్యం. ఇప్పుడు ఆదివారం పూట ఒక పూట వెళ్ళి ముక్కును చూపించి రావడం కాదు. ఎప్పుడో మనకు బుద్ధి పుట్టినప్పుడు క్రిస్మస్ పండక్కి ఈస్టర్ పండక్కి వెళ్ళి సందవేసి రావడం కాదు. లేకపోతే మనకి ఏదైనా అనర్థాలు జరిగి అపజయాలు కలిగినప్పుడు అప్పుడు వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం కాదు. దేవుని మందిరానికి మనకు ఒక సన్నిహితమైన సంబంధం ఉండాలి. ఆనాడు కృపయు క్షేమము మనకు కలుగుతుంది. మన బ్రతుకు దినములన్నిట క్షేమకరమైనటువంటి దినాల్ని మనం చూడగలుగుతాము. ఎన్నో దుర్దినాలు మనం చూస్తున్నామండి. అయితే దేవుని మందిరంలో నివసించు వారు ఎలాంటి చీకటిలోనైనా వాళ్ళు వెలుగు కలిగి బ్రతుకుతారు. వాళ్ళు ఎంతటి చేదైన అనుభవాలలోనైనా క్షేమము కలిగి బ్రతుకుతారు. అది దేవుని మందిరం యొక్క అనుభవం అండి, అది దేవుని సన్నిధి యొక్క ప్రసన్నత అండి. వాటిని మనం అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీ మందిర ఆవరణములో నివసించుట ఎంత ధన్యతో మీ లేఖనాలలో మేము చూడగలిగాం ప్రభువ. నా తండ్రి, అది సమృద్ధి కలిగిన చోటని, మేలు కలిగిన చోటని, వర్ధిల్లే చోటని, కృపాక్షేమాలు మాకు కలిగే చోటని మీ లేఖనాలలో మేము చూడగలిగాం. మీ మందిర ఆవరణంలో నివసిస్తూ అలాంటి అనుభవాలు కలిగి పచ్చని ఒలివ చెట్టు వలె మేము ఎప్పుడు నీకు సాక్షిగా నిలుచున్నట్లుగా, అనుదినము అభివృద్ధి కలిగిన వారమై అంచెలంచెలుగా దీవించబడి అందరి కృపలో దాచబడినట్లుగా నాయనా మీరు మాకు కృపను అనుగ్రహించారు. అందుకు మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను నాయన. అభాగ్యులం అయోగ్యులమైన మాకు నీ మందిరావరణంలో జీవించే ఈ గొప్ప భాగ్యాన్ని ప్రసాదించారు, అందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ బిడ్డలకొక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని
అలాంటి అనుభవాలలో నిబడలు నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మరి ముఖ్యంగా ఈరోజున జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న వారికి, అలాగే వివాహ దినాన్ని జరుపుకుంటున్న వారికి నా శుభాశీస్సులు తెలియపరుస్తున్నాను. అలాగే ఎవరైనా దుఃఖంలో ఉంటే, కష్టాలలో నష్టాలలో ఉంటే నా దేవుడు మీకు సహాయం చేయాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ మాటలు ముగిస్తున్నాను. నా దేవుని కటాక్షం మీకు తోడై ఉండుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.